ఏపీలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ కొత్త ఉద్యమాలను నిర్మించి తద్వారా ప్రజలకు చేరువ కావాలని భావిస్తుంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో 5 రోజుల ఉద్యమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఉత్తరాంధ్ర నీటిపారుదల పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ ఉద్యమ బాట పట్టనుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో టీడీపీ వైసీపీ రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సోము వీర్రాజు అంటున్నారు. బీజేపీ ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ పదాధికారులతో విశాఖపట్నం నుంచి సోము వీర్రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటిపారుదల పెండింగ్ ప్రాజెక్టులను, వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, అందువల్ల ఈ ప్రాంత రైతులు లక్షలాది ఎకరాల్లో సరైన పంటలు పండించుకునే అవకాశాలు కోల్పోయారని సోము వీర్రాజు అంటున్నారు. అందుకే ఉత్తరాంధ్ర నుంచి ఇంకా ఇతర పార్టీలు ప్రాంతాలకు వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా జనం వలసలు పోతున్నారని, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 5 కోట్ల చొప్పున వెచ్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాలో 300 కోట్ల నీటిపారుదల, మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం వైసీపీ ప్రభుత్వం వెచ్చిస్తే 5 లక్షల ఎకరాలకు నీరు లభిస్తుందని సోము వీర్రాజు లెక్కలు వేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని నీటిపారుదల పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యంతో చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. 5 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని సోము వీర్రాజు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ 5 రోజుల ఉద్యమంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని సోము వీర్రాజు పార్టీ నాయకుల్ని కోరారు. కాగా వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రజలతో మమేకం కావడానికి గతంలో సరికొత్త కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దానికి ప్రజా దర్బార్ అని పేరు పెట్టారు. వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజుల పాటు విశాఖ ప్రజలు ఎంపీ గారిని కలవచ్చు, తమ సమస్యలను ఆయనకు చెప్పుకోవచ్చు. ఎటువంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా ఎంపీని కలిసి తమ సాధక బాధకాలను తెలియజేయవచ్చు. ఎంపీ కూడా వెంటనే వాటిని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి సాధ్యమైనంత తొందరగా పరిష్కారం కనుగొంటారు. ఈ మధ్యకాలం దాకా విజయ్ సాయి రెడ్డి తన వద్దకు వచ్చిన వారి సమస్యలు మాత్రమే వింటూ వచ్చారు. ఇక ఎంపీ వద్దకు రావాలి అంటే ప్రోటోకాల్, ముందస్తు అనుమతులు వంటివెన్నో ఉంటాయి. దాంతో ప్రజలకు మరింత దగ్గర కావడానికి, సమస్యలకు వేగవంతమైన పరిష్కారానికి ఈ ప్రజా దర్బార్ని విజయ్ సాయి రెడ్డి ఏర్పాటు చేసినట్లుగా వైసీపీ నేతలు చెప్పారు.